ప్రపంచ చరిత్ర ఉన్నంత వరకు అతని పేరు నిలుస్తుంది. ప్రపంచంలో మార్షల్ ఆర్ట్స్ ఉన్నంత వరకు అతని పేరే వినబడుతుంది. తనని తక్కువగా అంచనా వేసి అవమానపరిచిన వారిని సైతం తన వైపుకు తిప్పుకున్న నటుడు. అంతేనా, చైనీయులు తమకే సొంతమనుకున్న ఒక ప్రక్రియకి దీటుగా మరొక మార్షల్ ఆర్ట్స్ ప్రక్రియని తానే స్వయంగా రూపొందించి ప్రపంచానికి పరిచయం చేసిన యోధుడు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఆరోగ్యం సహకరించకపోయినా, తను అనుకున్నది సాధించాలి అనుకుని తన పట్టుదలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సూపర్ హీరో ఎవరతను? అతని పేరే బ్రూస్లీ. పుట్టింది సాధారణ కుటుంబమే అయినా అసాధారణ పట్టుదల, కృషి, దీక్షతో తను అనుకున్నది సాధించి ఇతరులకు మార్గదర్శకం చూపించిన వాడు. తనని అవమానపరిచిన వారిని సైతం తన ముందు తల వంచుకునేలా చేసిన ధీరుడు. తను నేర్చుకున్న విద్య 10 మందికి నేర్పించాలన్న తపనతో తన వారితోని పోటీకి దిగవలసి వచ్చిన వెనుతిరగని వ్యక్తి. అంతటి పట్టుదల అతని సొంతం. ఎవరో ప్రవేశపెట్టిన విధానానికి తనను తల వంచుకునేలా చేసినందుకు ప్రతిఫలంగా ప్రపంచమంతా తను కొత్తగా ప్రవేశపెట్టిన ప్రక్రియలను, విధానాలను అనుసరించేలా చేసుకున్న మహాజ్ఞాని. ఏ విద్యకైనా ఫిలాసఫీనే ప్రాముఖ్యం అని నిరూపించిన వాడు. ఆ ఫిలాసఫీని ఆధారంగా చేసుకుని ఎవరికి అంతు చిక్కని ప్రక్రియలను మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశపెట్టి తన సత్తా నిరూపించుకున్నవాడు. ఆకాశంలో ఎగిరే యుద్ధ విమానాలను తన పిడికిలితో ఒక్క వేటుతో కింద పడేయగలను అన్న ధీమాతో నిలబడి అంతటి సాహసాన్ని చేసి చూపించిన ఘనుడు. డాక్టర్లు వద్దు, ఇక చెయ్యొద్దు అని చెప్పినా తనకి ఇష్టమైన పనిని తిరిగి చేసి చూపించి వారి చేత శభాష్ అనిపించుకున్న యువకుడు. చిన్న వయసులోనే ఎంతో పేరుని సంపాదించి చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న ఆ మహాధీరుడు. మార్షల్ ఆర్ట్స్ లోనే కాదు, నటనలో సైతం తనకు ఎదురు లేదు అని తెలిసేలా తనని తాను తీర్చిదిద్దుకుని, ఇక్కడ హీరోగా పనికిరావు, చిన్న చిన్న పాత్రలు మాత్రమే నీకు పరిమితం అన్న వాళ్లను సైతం తన దగ్గరికి రప్పించుకుని అవకాశాలను అందిపుచ్చుకుని వారి చేతే గొప్ప హీరో అనిపించుకుని ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మహానటుడు బ్రూస్లీ. ఇప్పటికీ అతని పేరు తలుచుకుంటే చాలు, ఎంతో మందికి పూనకాలు వస్తాయి. తన మార్షల్ ఆర్ట్స్ లోని పట్టును చూస్తే ఇప్పటికీ గుండె జారిపోయేవారున్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా మైమరిపింప చేసిన అతని ప్రతిభా శక్తి ఎవరికీ లేవనడంలో ఆశ్చర్యం లేదు. 13 సంవత్సరాల వయసులోనే తను నేర్చుకున్న డాన్స్ ని ఇతరులకు నేర్పించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు భారం కాకూడదని నిర్ణయించుకుని తనకు తానే సొంతంగా వృత్తిని ఏర్పాటు చేసుకుని తన వృత్తితో సైతం నలుగురికి బాట చూపిన మార్గదర్శి. ఏ రంగమైనా తనకు దాసోహం అనాల్సిందే అంటూ అనుకున్నది సాధించి అర్ధాంతరంగా తనువు చాలించిన మహామనిషి. అతని పుట్టుక గురించే కాదు, చావు గురించి కూడా 50 సంవత్సరాల తర్వాత కూడా చర్చించుకుంటున్నారంటే అది అతని గొప్పతనం. ఆరోగ్యం సహకరించకపోయినా, తన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు అని అనుకున్న సమయానికి తనకు ఇచ్చిన పనిని పూర్తి చేసిన సమర్థుడు. ఎవరతను? ఏమిటి అతని గొప్పతనం? తెలుసుకుందాం. అయితే వినండి ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక యోధుని కథ. తరాలు మారినా తరగని విషయాలు తనలో దాచుకున్న ఒక మహనీయుని కథ. ఆ వ్యక్తి మరెవరూ కాదు, కరాటే నేర్చుకునే వారికి, మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే వారికి ఆరాధ్య దైవం. చేసింది 4 సినిమాలే అయినా హాలీవుడ్ ను సైతం గడగడలాడించిన నటుడు అతనే బ్రూస్లీ. పోరాట యోధుడు. అతని జీవితమే ఒక పోరాటం. ఆ పోరాటంలో వెనుతిరిగి చూడని తత్వమే ఈరోజు అందరికీ ఆదర్శమయ్యింది. అసలు బ్రూస్లీ ఎవరు? బ్రూస్లీ కరాటేలో, కుంఫూలో ఎలా మాస్టర్ అయ్యాడు? కుంఫూలో రాజ్యాన్ని ఏలిన బ్రూస్లీ యాక్టర్గా ఎందుకు మారాడు? ఆంగ్లేయులతో పోటీ పడి బ్రూస్లీ గెలిచాడా? అసలు బ్రూస్లీ అమెరికాకి ఎందుకు వెళ్ళాడు? బ్రూస్లీ చావు వెనుక ఉన్న నిజమేంటి? చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తెలుసుకుని తీరాల్సిన కథ బ్రూస్లీ కథ. వింటూనే ఉండండి.